సో ఇప్పుడు మనం నెక్లెస్ రోడ్కి వచ్చాము. నెక్లెస్ రోడ్ అంటే ఎస్పెషలీ యూత్కి చాలా ఒక అడ్డా అనుకోవచ్చు. ఈ మధ్యకాలం చూసుకుంటే టిక్ టాక్స్ అనేది ఇదే వేదిక నడుస్తుంటుంది. సో మనతో పాటు ఒక చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. బ్రదర్ ఇట్రా ఇటాడా బ్రదర్ ఒకసారి, ఏజ్ ఎంత? 17. యువర్ జస్ట్ 17? నువ్వు 13? 13. మీకు ఇద్దరు టిక్ టాక్ అకౌంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయా? ఉందా? నీకు టిక్ టాక్ తెలిసి ఉండొచ్చు, ఒకేట్స్ ఉంది కాబట్టి. టిక్ టాక్ బ్యాన్ అయింది, నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావా? హ్యాపీ ఫీల్ అవుతున్నావా? హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అయితే ఎందుకు? టిక్ టాక్ ఉంటే చాలా మంది చచ్చిపోతురు, కొంతమంది హర్ట్ అవుతారు, కొంతమంది టిక్ టాక్ లో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతారు, కామెంట్లలో ఐ లవ్ యూ చాటింగ్ వేసుకుంటు బ్యాంక్ అయితేనే మంచిది. హ్యాపీ టాక్ అంటే ఈ మధ్య సుజనా వస్తుంది కదా, సుజనా. ఐ యామ్ సుజనా, తెలుసా? చెప్పు. లవ్ బ్రేకప్ అయింది కదా, దాని గురించి వచ్చింది. ఓవరాల్ గా టిక్ టాక్ వల్ల నెగటివ్స్ ఉన్నాయా, పాజిటివ్స్ ఉన్నాయా? పాజిటివ్స్. ఏం పాజిటివ్స్? మనం ఏమంటే మొత్తం ఏ చెప్పు పాజిటివ్ పాజిటివ్ చెప్పాలి. ఏమేమున్నా అంటే ఫేమస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా అట్లా అట్లా ఉంటాయి, ఛాన్సెస్ ఉంటాయి ఫేమస్ అవ్వడానికి. ఫిలిమ్స్ యాక్టింగ్ వస్తాయి, ఇంకా మనం యూత్ కి చాలా ఐడియాస్ ఇవ్వచ్చు. దాని గురించి టిక్ టాక్ చేసి పెడితే యూత్ కొంచెం డెవలప్ అవుతుంది. సో ఓవరాల్ గా టిక్ టాక్ వల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగటివ్స్ ఉన్నాయి? బోతార్. డిసప్పాయింటింగ్. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. సో హై బాస్, మీ పేరు? సంతోష్. సంతోష్. సంతోష్, టిక్ టాక్ ఐడియా ఉందా, అకౌంట్ ఉందా? లేదు. నీకు టిక్ టాక్ లో అకౌంట్ లేదా? ఆర్ యూ ష్యూర్? ఎస్. బికాస్ టిక్ టాక్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లాగా ఒక టిక్ టాక్. చెక్కాలు నేను చూడలేను. ఎవరిని చూడలేవు? చెక్కాలు వాళ్ళు అమ్ము. అవునా? అసలు ఇప్పుడు టిక్ టాక్ అంటే నీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ వింత జంతువులను చూడడం చూసినట్టుంది భయ్య. అది అంటే చాలా మంది వింత వింతగా ప్రవర్తిస్తుంటారా? కొంతమంది పేర్లు చెప్తా. ఉపల్ బాల. వాడు అబ్బాయి అయ్యి ఉండి అమ్మాయిలా చేస్తాడు, ఆడికి డాన్స్ రాకపోయినా కానీ ఏందయ్యా మొత్తం నడుము ఊపుతాడు అంటాడు. ఏంటది కష్టం అంటే ఇదంతా వింత జంతువుల కింద లెక్కేస్తున్నావు అంతే. సో ఓవరాల్గా చూసుకుంటే టిక్ టాక్ అనేది బ్యాన్ చేసింది గవర్నమెంట్, సో అది నువ్వు ఏ విధంగా హ్యాపీ ఫీల్ ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? రోజు ఘోరాలు చూడలేక హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే. అంతేనా? సో యూ ఫీల్ మోర్ బెటర్ అన్నట్ట? మోర్ బెటర్. టిక్టాక్ పోయిందంట, దరిద్రం పోయిందంటావా? దరిద్రం పోయింది. రోజు సోషల్ మీడియాలో అవే వస్తున్నాయి ఇంకెందుకు అంతే. సుజనా కూడా ఈ మధ్య బాగా మామూలుగా కాదు, అది ఘోరంగా అయింది. అంటే ప్రతి అమ్మాయిలు కూడా బ్యాడ్ వర్డ్స్ కానీ ఇన్ఫాక్ట్ ఇవన్నీ అంటే ఇవన్నీ టిక్టాక్ వల్ల అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది మంచిగా యూజ్ చేస్తే మంచిగానే ఉంటుంది, కాకపోతే యాక్టర్స్ కొంతమందికి ప్లస్ అయింది టిక్టాక్, కాకపోతే మిగతా వాళ్ళకి ఏ యాక్టింగ్ స్కిల్స్ లేకపోయినా వాళ్ళు ఫేమస్ ఎందుకు అయ్యారో నాకు అర్థం కాలేదు. చూడడానికి దారుణంగా ఉంటారు, వాళ్ళేమో యాక్టింగ్ చేస్తారు టిక్ టాక్. అదే ఫాలోవర్స్ లవ్లు బీటు ఏదో ఉంటాయంటే కదా అవి ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే టిక్ టాక్ వల్ల టైం వేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.